ఎక్కువ బహుళం అవుతుంది. మమ్మల్ని ఇల్లు లేపేశారా అని. అంటే ఇప్పుడు రాజుగారు, ఇప్పుడు మనం ప్రిడిక్ట్ చేయలేము రేపు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఒక్క మాట సార్ రేపు వారి జడ్జిమెంట్ లేదా వారి నిర్ణయం ఎలా ఉంటుందో మనం ప్రిడిక్ట్ చేయలేం. కానీ ఉంటే రెండే ఉంటాయి, ఒకటి మూడు ఉంటాయి. ఒకటి ఈ జీవో కరెక్టే అని కంటిన్యూ చేయడం, లేదా స్టే కంటిన్యూ చేయడం, లేదా జీవో కొట్టేయడం. ఈ మూడిట్లో ఏదో జరుగుతుందని అనుకుంటున్నారు అందరు, లాయర్లు కానీ ఎక్స్పర్ట్స్ కానీ. నాలుగోదేం జరగడానికి లేదు. అదే అంటే మీరు అనేది ఏంటి, దేనికి ఎక్కువ ప్రాబబిలిటీ అంటే ఇవాళ స్టే కూడా ఆయన ఎక్స్టెండ్ చేయలేదు కాబట్టి ఈ జీవో తప్పు, అది ఫండమెంటల్ రైట్స్ కి వ్యతిరేకంగా ఉంది అని జీవోను కొట్టేస్తూ సజావుగా ఏ సభలు జరుపుకోవాలన్నా టేక్ యాక్టివ్ స్టెప్స్, పోలీస్ మస్ట్ టేక్ యాక్టివ్ స్టెప్స్ టు ప్రివెంట్ దీస్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్ అని చెప్పి ఏదో మా ముఖ్యమంత్రి గారికి కూడా ఏదో చిన్న ఎనపోస రాసినట్టు రాసి డెఫినెట్ గా జీవో నెంబర్ 1 కొట్టేస్తారనే నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా. ఎందుకంటే ఆయన బాధ ఇవ్వాలి, ఆయన ఎక్స్ప్రెస్ చేశారు నా పవర్ని ఏదో వెకేషన్ లో ఉన్న జడ్జి తీసేసుకున్నందుకు ఆయన అంత వాపోవలసిన పని లేకపోయినా ఆయన వాపోయారు. ఆయన హీ హాజ్ వెంటెడ్ అవుట్ హిస్ యాంగర్. డెఫినెట్ గా నా ఉద్దేశంలో రాజ్యాంగం మీద రాజ్యాంగాన్ని కాదని ఎవరో కూడా ముందుకు వెళ్ళలేరు కాబట్టి మరి ఆయన పెద్ద ఆయన చీఫ్ జస్టిస్ గారు న్యాయమే చేస్తారు. రాజ్యాంగ పరిరక్షణలో ఆయన ముందుకొచ్చి ఈ జీవోని అయితే తప్పకుండా క్యాన్సిల్ చేస్తారు అనేది నా ప్రగాఢ విశ్వాసం సార్. అదే ఇప్పుడు అందరూ ఎక్స్టెన్షన్ ఇవ్వకపోయినప్పటికీ కూడా అవును, ఎందుకంటే ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు అంటే బహుశా రేపు తేల్చేద్దాం ఈ జీవోను కొట్టేద్దాం అనే ఉద్దేశంలోనే ఆయన అలా అనుంటారు. ఒకవేళ అది కాని పక్షంలో 1% కూడా నాకైతే అనుమానం లేదు. అయినా మీరు ఇందాక అన్న మూడు ప్రాబబిలిటీస్ లో ఇది ఒక ప్రాబబిలిటీ ఉంది కనుక అది ఉంటే అప్పీల్లో 100% ఈయన ఆ జడ్జి గారి మీద బాధపడినంత బాధపడకపోయినా కాస్త అటు ఇటుగా అంత బాధపడి దాన్ని రాజ్యాంగ పరిరక్షణ జరుగుతుంది అనేది ప్రజాస్వామ్యవాదిగా ఈ రాష్ట్రంలో ఉన్న అప్రజాస్వామిక విధానాలని ప్రత్యక్షంగా కాలారా చవి చూసిన వ్యక్తిగా నా విశ్వాసం డెఫినెట్ గా ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది. రాష్ట్రానికి ఒక కీచకుడు ట్రాన్స్ఫర్ రిపోర్టింగ్ టు ది జిఏడి అనేది ఒక శుభ సూచకంగా భావిస్తూ రేపు ఈ జియో నెంబర్ 1 పెద్దలు ప్రశాంత్ బెనర్జీ గారు తప్పకుండా కొట్టివేస్తారు అనే మీ హోప్ అది. నిజానికి ఎండ్ ఆఫ్ ది డే కోర్టులే కదా రాజ్యాంగాన్ని కాపాడాల్సింది. ప్రజలందరూ అనుకుంటున్నట్టు, లేకపోతే న్యాయ కోవిధులు, లేకపోతే ప్రజా సంఘాలు పార్టీలు అనుకుంటున్నట్టుగా ఇది రాజ్యాంగ విరుద్ధమైన ఈ జీవోని పరిరక్షిస్తే